మెదక్ జిల్లా చేకుంట బీజేపీ మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం కేసీఆర్ మాటపైన నిలబడి దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని వీరంతా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్, అసెంబ్లీ కో కన్వీనర్ గోవిందకృష్ణ, బీజేపీ నాయకులు రఘువీర్రావు, సాయిరాజ్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గణేష్ రవికుమార్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ దళిత బంధు 10 లక్షల ఇవ్వడం అనేది కేసీఆర్ గారు చెప్పడం విషయంలో ఈరోజు అంబేద్కర్ చేకుంటలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు దళితుల పట్ల ప్రతి విషయంలో తక్కువ చూపు చూస్తున్నారు. ఈ దళిత ముఖ్యమంత్రి అని చేయడం, దళిత ముఖ్యమంత్రి చేస్తా అనే విషయం కానీ, ఈ 3 ఎకరాల భూమి ఇస్తా అనే విషయం కానీ, ప్రతి విషయంలో దళితుల పట్ల చాలా తక్కువ చూపు చూడడం జరుగుతుంది. ఇది తెలంగాణ మొత్తంలో కాకుండా దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి దగ్గర ఈ దళిత బంధు 10 లక్షలు అనేది ప్రతి చోట అమలు చేయాలని, ఈ మాటలు చెప్పడమే కాదు ప్రతి దగ్గర అమలు చేయకపోతే మేము రాష్ట్రం మొత్తం కాకుండా దుబ్బాకలో కూడా మేము ఈ ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా అంబేద్కర్ గారికి దళితులకు కేసీఆర్ చేస్తున్న మోసాన్ని ఎండగట్టడం కొరకై దళితులకు ఏమో చేస్తా అని తెలంగాణ రాకముందు దళిత సీఎం చేస్తాన్నాడు, అది మర్చిపోయింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్నాడు, అది మర్చిపోయింది. అది చాలా తక్కువ మందికి ఇచ్చిందో సాధ్యం కాలేదు. అట్లాగే దళిత బంధు ఇస్తా అని ప్రతి కేవలం రాజకీయ మనుగడ కొరకే ఈ దళిత బంధు ప్రవేశపెట్టి హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడనే ఇస్తా అని అక్కడనే స్టార్ట్ చేయడం జరిగింది. అది చాలా పచ్చి మోసం, దళితులను పచ్చి మోసం చేస్తున్నట్టు దీన్ని బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటిగా అంటే, కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యంగా ఏంటంటే రాజకీయ పదవిని ఆశించి పదవికి పోయినాక సీఎం అయిన తర్వాత రాజకీయం చేస్తుండు, అది మాత్రం తగదు. రాజనీతిని ప్రదర్శించాలి, రాజనీతిని ప్రదర్శించకుండా రాజకీయం చేస్తుండు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం